హలో గాంధీ. హాయ్ రా సతీష్. ఏంట్రా, ఎలా ఉన్నావు? బాగున్నానరా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానరా. ఇంకేంట్రా విషయాలు? ఏమీ లేవురా, అంతా మామూలే. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశానురా. ఏంట్రా? ఈరోజు జోసఫ్ బర్త్డే కదరా. ఓహో, అవును కదరా, మర్చిపోయానురా. ఈ మధ్య నువ్వు చాలా మర్చిపోయావురా. అలాంటిది ఏమి లేదురా, చెప్పు. అదేరా, జోసఫ్ బర్త్డే పార్టీ ఇస్తున్నాడు, నిన్ను తప్పకుండా రమ్మన్నాడు. సారీరా, నేను రాలేను. ఏరా? మా చర్చిలో మీటింగ్స్ అయి ఉన్నాయిరా, అందుకే రాలేను. చాలా రోజుల నుండి నువ్వు కలవటం లేదు కదరా, ఈసారి నువ్వు ఎలాగైనా రావాలరా. చెప్పను కదరా, రావడం కుదరదని. నువ్వు రాకపోతే బర్త్డే రోజు వాడు చాలా ఫీల్ అవుతాడు రా. ఒక్కసారికే రారా, ప్లీజ్ రా. నువ్వేం తీసుకోవద్దు, జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపో. సరేరా, వస్తాను. ఇంక ఎక్కడికి రావాలి? జోసఫ్ రూమ్ ఉంది కదా, అక్కడే. నువ్వు తొందరగా వచ్చే, అక్కడ మేము చూస్తూ ఉంటాం. ఓకేరా, బాయ్.
వస్తున్నారా? నువ్వు చెప్తే తప్పకుండా వస్తాడు రా వాడు. అందుకే కదరా బర్త్డే పార్టీని అబద్ధం చెప్పి వీడి చేత కాల్ చేయించాను. వాడిని మళ్ళీ ఎలాగైనా మన దారిలోకి తీసుకురావాలి. ఏమంటారు? ఓకే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. థ్యాంక్ యూ రా. రా కూర్చో. సారీ రా నీకోసం గిఫ్ట్ ఏం తీసుకురాలేదు. నువ్వు వచ్చావు కదరా అదే పెద్ద గిఫ్ట్. ఇంకేంట్రా ఎలా ఉన్నారు? నువ్వు లేవని తప్ప అంత హ్యాపీరా. ఎన్ని రోజులైందిరా మాతో కలిసి? ఎందుకురా మాతో తిరగట్లేదు? ఏమీ లేదురా ఊరకనే. రే ఒకసారి గుర్తేసుకో ఎంత జాలీగా ఉండేవాళ్ళమో సినిమాలు శిఖర్లు అని. సండే వస్తే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి దేయాంచమెంట్ లేకుండా అలా రా ఉంటున్నాం. వీడెప్పుడు బైబుల్ చదువుతూ చర్చిలోనే ఉంటున్నాడు రా. అవునా? ఏంట్రా ఇదంతా ఇంత ఫూలిష్గా చేస్తున్నావు? ఇప్పుడు మన ఏజ్ ఎంతరా? జస్ట్ 25. ఇంకా ఎంత లైఫ్ ఉందిరా? అప్పుడే బైబుల్ ఫ్రేస్ ఏంట్రా ఇవన్నీ? అవన్నీ పెద్దవాళ్ళకు 50 ఇయర్స్ దాటిన తర్వాత. మనం చాలా ఎంజాయ్ చేయాలరా. వయసు ఉన్నంత వరకు ఎంజాయ్ చేయి. వయసు అయిపోయిన తర్వాత ఏం చేయలేం కాబట్టి అప్పుడు బైబుల్ పట్టుకో. దేవుడు అని చర్చిలో కూర్చో. అర్థమైందా? రే నా పేరేంట్రా? స్టీఫెన్. బై పడితే క్రిస్టియన్ని. మాది క్రిస్టియన్ ఫ్యామిలీయే. నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను. మార్నింగ్ చర్చికి వెళ్ళమని మధ్యాహ్నం మ్యాట్ని మానేస్తామా, ఈవినింగ్ బార్ మానేస్తామా, అదే ఇది ఇదే. నేను కూడా ఎవరితో అసలు గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళాం కదా అని రౌడీ వసలు వేయడం మానేస్తామా? దాని పని దాందే దీని పని దీందే. దేవుడు దేవుడు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్. ఓకేరా వాడికి మాత్రం అంతా కలిసి తిరగాలని ఉండదా ఏంటి? రే సతీష్ నువ్వెప్పుడు మాత్రం ఉండాలరా, నీకోసం స్పెషల్గా ఒకటి రప్పించాను. రే తీరాది. అరే ఏంట్రా మీరు ఇలాంటివన్నీ వద్దురా, ఇలాగైతే నేను వెళ్ళిపోతానరా. రే కూర్చోరా. రే కూర్చోరా కూర్చో. వాడు బర్త్డే కదా, నువ్వు వెళ్ళిపోతాడు ఫీల్ అవుతాడు. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సి తీసుకురా.
అపవాది గర్జించే సింహం వలె ప్రతి విశ్వాసిని మృంగివేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అనాది కాలం నుండి ఇదే విధంగా అనేక మందిని నాశనం చేస్తూనే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులతో సాగిపోతున్న ఈ విశ్వాసిని కూడా స్నేహితుల ద్వారా పట్టుకున్నాడు. ప్రభువులో జీవించాలన్న ఆశ ఉన్న ఈ విశ్వాసి అపవాది మోసానికి బలైపోయాడా, ప్రభువు సహాయంతో తప్పించుకున్నాడా? అది మనకు తెలియాలంటే మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్లాల్సిందే. సుధిరణ్య తమ్ముడు ఎక్కడున్నావు? ఓకే, బైబిల్ లేదా డౌట్ ఉన్నది అడిగావు కదా, ఇప్పుడు వస్తావా డిస్కస్ చేద్దాం? అని 5 నిమిషాలు వస్తానయ్యా. ఓకే తొందరగా రా, ఉంటా. అరే నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను రా. ఓకే సతీష్. ఇందాక ఏమన్నాం, ఇప్పుడు మన ఏజ్ 25 కాబట్టి అన్ని అనుభవించాలి. 50 ఇయర్స్ తర్వాత భక్తి చేయాలన్నావు కదా, అప్పటి వరకు బ్రతికి ఉంటామని గ్యారంటీ ఉందా? ఉంటే చూపించు. కొన్ని రేపటి వరకు ఈ రాత్రి ఆఖరి రాత్రి అయితే మన పరిస్థితి ఏంటి? తెలియక తప్పులు చేశాను, నేను చేసినవని తప్పు అని తెలుసుకున్నాను. దేవుడు నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, అందుకే నా జీవితం ఆయనకి అంకితం చేశాను. ఫ్రెండ్గా కనిపిస్తే పలకరిస్తాను, మాట్లాడతాను, అంతేగాని మళ్ళీ ఉచ్చులకు రమ్మంటే రాలేను. బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. లోకం దృష్టిలోనే పుట్టు క్రైస్తవులు, దేవుని దృష్టిలో పుట్టు క్రైస్తవులు అంటూ ఎవరూ లేరు. యథార్థంగా క్రీస్తుని వెంబడించిన వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అంత్యోక్యలోని శిష్యులు అలాగే క్రైస్తవులు అనబడ్డారు. క్రీస్తును ప్రేమించకుండా ఆయనను అనుసరించకుండా నేను క్రైస్తవుడని చెప్పుకోవద్దు. నిజంగా చెడిపోయినవాడు ఏదో ఒక రోజు మారుతాడు, అని మంచి అని ముసుగులో చెడిపోయినవాడు ఎప్పటికీ మారడు. నేను యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయకండి. విశ్వాసులుగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుండి ఎలాగైనా తప్పించబడాలి అనే తపన మనకున్నప్పుడు ప్రభు ఏ విధంగానైనా సహాయం చేసి మనల్ని తప్పించగలడు. ఆ తపన ఈ విశ్వాసికి ఉంది కనుకే విజయంతో తిరిగి వెళ్తున్నాడు. ఇది విశ్వాస విజయం.